Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీకి బిగ్ షాక్, వైసీపీలోకి కీలక నేత. వచ్చే ఎన్నికలలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనడానికి తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీతో కట్టిన కూటమి ప్రభావం సీనియర్లకు టికెట్లు లేకుండా చేస్తోంది. సుదీర్ఘకాలంగా పార్టీకి విధేయులుగా నిత్యం ప్రజల మధ్య ఉంటూ వచ్చిన నాయకులు పొత్తుల వల్ల సీట్లు, టికెట్లను కోల్పోవలసి వస్తోంది. టీడీపీ, జనసేనకు చెందిన పలువురు సీనియర్ నాయకులు, ఆశావాహులు, మాజీ ఎమ్మెల్యేలు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. శివరామరాజు, కె అప్పలనాయుడు, జేడి రాజశేఖర్, పోతన మహేష్, పీతాని బాలకృష్ణ, అత్తర్ చాంద్ బాషా వంటి నాయకులు తిరుగుబాటు బాట పట్టారు. ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మరికొందరు వైఎస్ఆర్సీపీలో చేరారు. అన్నమయ్య, రాయచోటి జిల్లాకు చెందిన జనసేన సీనియర్ నాయకుడు, రాజంపేట లోక్సభ ఇన్ఛార్జ్ గంట నరహరి సైతం ఇదివరకే పార్టీకి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకున్నారు. పొత్తులో భాగంగా రాజంపేట లోక్సభ టికెట్ను భారతీయ జనతా పార్టీ దక్కించుకున్న విషయం తెలిసిందే. అదే జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఆర్ రమేశ్వరరెడ్డి కూడా ఆయన బాటలో సాగనున్నారు. టీడీపీకి ఆయన గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. నేడో రేపో వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం జిల్లా రాజకీయాలలో జోరుగా సాగుతోంది. 2014-2019 ఎన్నికలలో రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు రమేశ్వరరెడ్డి. వైఎస్ఆర్సీపీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అయినప్పటికీ క్రియాశీలకంగా వ్యవహరించారు. నియోజకవర్గంలో టీడీపీని బలోపేతం చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేశారు. ఈ ఎన్నికలలో రమేశ్రెడ్డికి టికెట్ దక్కలేదు. రాంప్రసాద్ రెడ్డిని రాయచోటి బరిలో దింపారు టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు. గతంలో కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేశారు రాంప్రసాద్ రెడ్డి. ఆయనకు టికెట్ ఇవ్వడం పట్ల కొంతకాలంగా రమేశ్రెడ్డి టీడీపీకి దూరంగా ఉన్నారు. ఇక రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు.